ఈ రోజు మనం చాలా సులువుగా డాన్స్ చేసే ఈ బొమ్మల్ని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక చిన్న స్క్రూని తీసుకొని ఈ విధంగా చీపురు పుల్ల ముక్కకి ఈ విధంగా బిగించాలి. ఇలా మరొక మొదలును ఒక బ్లేడ్తో ఈ విధంగా కట్ చేసి ముందుగా వైర్తో చేసుకున్న చిన్న చేతులను ఈ విధంగా ఈ స్లిట్లోకి దూర్చి ముందుగా చేసుకున్న ఒక కార్డ్బోర్డ్ ముఖాన్ని ఇలా పుల్లకి అటాచ్ చేయాలి. అలాగే మరొక అమ్మాయి బొమ్మను కూడా ఇలా మనం చేసుకోవాలి. బొమ్మలకు ముస్తాబు చేయడానికి బట్టలు వేయడానికి ఒక ఊల్ దారాన్ని తీసుకొని ఈ విధంగా బొమ్మల చేతుల మధ్యన ఇలా చుట్టాలి. ఇలా చుట్టడం వలన బొమ్మలు చాలా అందంగా ఆకర్షణీయంగా తయారవుతాయి. చూడండి, ఇలా మనం బొమ్మల్ని చేసుకోవచ్చు. ఈ అమ్మాయి బొమ్మకి ఇక్కడ చిన్ని ఫ్రాక్ కూడా చేసాము. ఇలా చేసిన ఈ బొమ్మల్ని ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద పెట్టి కింద నుంచి ఒక అయస్కాంతంతో ఇలా జరపడం వల్ల ఈ రెండు బొమ్మలు డ్యాన్స్ వేస్తున్నట్టు కనబడతాయి. ఈ రెండు బొమ్మలతో ఎన్నో రకాలైన విన్యాసాలు మనం చేయించవచ్చు. లేక మనం ఒకటే బొమ్మని తీసుకొని ఇలా కూడా మనం డ్యాన్స్ చేయించవచ్చు.